त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीयमामृता। ऋग्वेदं 7వ మండలం 59వ సూక్తం 12వ మంత్రం ఇది. దీనినే మృత్యుంజయ మంత్రము అంటాం. మరి ఈ మంత్రాన్ని చదివితే మనం మృత్యువును జయించేయొచ్చా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నిండు నూరేళ్ళు జీవించాలని ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. అంతకంటే ఎక్కువే జీవించాలని మనం కోరుకుంటూ ఉంటాం. పూర్వకాలంలో ఋషులు మునులు 400 సంవత్సరాలు జీవించినట్లుగా కూడా మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. త్రాయుషం జమదగ్నేహి కశ్యపస్య త్రాయుషం ఏ దేవేషు త్రాయుషం తన్నోహస్తు త్రాయుషం 300 సంవత్సరాలను జీవించాలి అని ఈ మంత్రం కూడా మనకి తెలియచెప్తుంది. అంటే ఈ మంత్రం చదివితే మృత్యువుని మనం జయించవచ్చా? మరి ఒక రకంగా ఆలోచిస్తే జయించవచ్చు, ఒక రకంగా ఆలోచిస్తే మనం ఈ జన మరణ రాహిత్యాన్ని, ఈ జనన మరణ సర్కిల్లో ఇదే విధంగా మనం తిరుగుతూ ఉంటూ ఉంటాం. నిజానికి మృత్యుంజయ మంత్రము అంటే మామూలు సామాన్యమైనటువంటి విషయాల ద్వారా భగవంతుడు మనకి ఎన్నో అసామాన్యమైన విషయాలను మనకి తెలియచెప్పడం జరిగింది. ఈ మంత్రంలో చూడండి, త్ర్యంబకం సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఓ పరమాత్మ, యజామహే నిన్ను ప్రార్థిస్తున్నాము. ఏమని ప్రార్థిస్తున్నాము? సుగంధిం పుష్టివర్ధనం. సుగంధిం అంటే మంచి సువాసనలతో కూడినటువంటి, పుష్టివర్ధనం పుష్టికారకమైనటువంటి, ఉర్వారుకం ఇవ. ఉర్వారుకము అంటే దోసపండు. దోసపండులాగా సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసకాయ ఏ విధంగా అయితే పాదు నుండి తొడిమి తనకు తెలియకుండా అనాయాసంగా సునాయాసంగా వేరుపడుతుందో అదే విధంగా అంత సునాయాసమైనటువంటి మరణాన్ని నాకు, సంపూర్ణ ఆయువుని అనుభవించిన తరువాత నాకు ప్రసాదించమని చెప్పి మనం భగవంతుడిని ఈ యొక్క మంత్రం ద్వారా కోరుకుంటున్నాం. మరి ఆనపకాయ ఉంది, బీరకాయ ఉంది, ఎన్నో కాయలు ఉండగా దోసకాయనే ఎందుకు మనకు ఉదాహరణగా చెప్పాడు అంటే, ఈ ఆనపకాయ కానీ దోసకాయ కానీ ఇవన్నీ కూడా తొడిమె అంటే కాయ పూర్తిగా ఎండిపోయినా, పాదు కూడా పూర్తిగా ఎండిపోయినప్పటికీ కూడా ఆ కాడని ఎంతో బలంగా పీకితే, లాగితే తప్ప దాని నుంచి వేరు చేయలేం. అదేవిధంగా మనం కూడా ఈ భవబంధనాల్లో చిక్కుకుపోయి ఎంతో లాగితే తప్ప ఆ బంధనాల నుంచి బయటికి ఎంతో ప్రయాసతో, ఎంతో ఆధ్యాత్మిక చింతనతో, వైరాగ్య భావాలు కలిగితే తప్ప మనం బయటికి రాలేం. కానీ దోసకాయ మాత్రం తీగ నుండట అది పరిపక్వమైన తరువాత చక్కగా ఆ తీగ నుండి విడివడి అనాయాసంగా ఆ తీగకి నొప్పి లేకుండా, కాయకి నొప్పి తెలియకుండా చాలా తేలికగా విడివడిపోతుందట. మరి అటువంటి మరణం మాకు కావాలి అని చెప్పి భగవంతుని కోరుకున్నాం. మరి అటువంటి మరణం మనకు లభించాలి అంటే మన జీవన విధానమే మారాలి. మనం భగవంతుడు చెప్పినటువంటి విధానంలో పయనించాలి. వేద విహితమైనటువంటి కర్మలు చేస్తూ వైరాగ్య భావాలు సంతరించుకోవాలి. త్యాగ భావంతో భగవంతుడు అందించినటువంటి ఈ జీవనాన్ని అనుభవించాలి. త్యాగేనైక అమృతమశ్నుతి. ఎప్పుడైతే మనం త్యాగభావాన్ని అనుభవిస్తామో మనకి అమృతత్వం సిద్ధిస్తుంది. మనం అనుకున్నటువంటి మోక్షాన్ని మనం సాధించగలుగుతాం. మనకి ముక్తి లభిస్తుంది. జనన మరణ దుఃఖాల నుండి, మనం భవబంధాల నుండి బయటకు రాగలుగుతాం. మరి ఈ విధంగా రావాలి అంటే బ్రహ్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, వేదాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే అది మనం సాధించగలుగుతాం. సాధన ద్వారా పనులు సమకూరు ధరలోన. ప్రతి నిత్యము కూడా యోగాన్ని అభ్యాసం చేయాలి. యోగ అభ్యాసంతోనే మనం ఇవన్నీ కూడా సాధించగలుగుతాం. సాధనం చేస్తూ మనం ఇటువంటి ముక్తి మార్గంలో పయనింప చేయాలని, భగవంతుణ్ణి ముక్తిని ప్రసాదించాలని ఈ మృత్యుంజయ మంత్రం ద్వారా కోరుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.